ధ్యానం చేసేవారికి అతిపెద్ద శత్రువు నిద్ర. ఎవరో ఇలా అంటున్నారు, లేదు సద్గురు సెల్ ఫోన్. అది మూడు పళ్ళ మిశ్రమం. ఇవి ఉష్ణమండల ప్రాంతాల్లో దొరుకుతాయి. ఇది తీసుకుంటే మీ వ్యవస్థలో ప్రక్షాళన జరుగుతుంది. అదొక మ్యాజిక్లా పనిచేస్తుంది. శోషరస వ్యవస్థే శరీరంలోని ద్రవ పదార్థాలను నిర్వహిస్తుంది. ఇంకా బయట నుండి వచ్చే హాని కలిగించే సూక్ష్మజీవుల నుండి కాపాడుతుంది. గాయాలు వాపుల లాంటి వాటిని చూసుకుంటుంది. గాయాలంటే శరీర గాయాలే కాదు, కణాల స్థాయిలో వాపు వస్తుంది. దాన్ని నిరంతరం నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే కణాల్లోని వ్యర్థ పదార్థాలను కూడా నిర్వహిస్తుంది. శరీరంలో కణస్థాయిలో ఉండే వ్యర్థ పదార్థాలను తొలగిస్తూ ఉండాలి, లేదంటే అవి పోగై విషపూరితమవుతాయి. అలాగే క్యాన్సర్ కణాలను కూడా నియంత్రిస్తుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉండటానికి శోషరస వ్యవస్థ ఎంతో ముఖ్యమైంది. కానీ ఉత్సాహంగా ఉండాలి అంటే మీ శోషరస వ్యవస్థ యాక్టివ్ గా ఉండాలి. బట్ టు మెయింటైన్ వైబ్రెన్స్ యువర్ లింఫాటిక్ సిస్టమ్ షుడ్ బి ఆన్. ఈ శోషరస అవయవాల్లో అత్యంత ముఖ్యమైనది ప్లీహం. మిగతా అవయవాలు మీరు తీయించేసుకుని ఉండొచ్చు. మరోటి టాన్సిల్స్. ఇంకా ఉన్నాయా? తీసేశారా? అపెండిక్స్ ఉందా? తీసేశారా? ఎందుకంటే ఈ రోజుల్లో డాక్టర్లు అలా చేయడం లేదు. కానీ మేం పెరిగే రోజుల్లో అప్పట్లో అదొక ప్రామాణికంగా ఉండేది. 13-14 ఏళ్ళు రాగానే టాన్సిల్స్ తీసేసేవారంతే. మా తోబుట్టువులందరిలో అవి తీయించుకోనిది నేనొక్కనే. ఊరికే టాన్సిల్స్ తీసేస్తారు, అపెండిక్స్ తీసేస్తారు. వేరే సర్జరీ కోసం తెరిచారనుకోండి, అపెండిక్స్ కూడా తీసేస్తారు. ఇది సర్వసాధారణ విషయంగా ఉండేది. అదృష్టం కొద్దీ ఇప్పుడు అలా లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ శోషరస వ్యవస్థను నిర్వహించే అవయవాలు. శరీరం ఉత్సాహంతో ఉండాలి అంటే ఇది మంచిగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. లేదంటే అది మీకు ఏం జరుగుతుందో తెలియకుండానే శరీరం ఇలా అయిపోతుంది, జబ్బు పడిన కోళ్ళ. ఇక అప్పుడు కళ్ళు మూసుకుని ధ్యానం చేయమంటే ఎందుకంటే శరీరం ఒక స్థాయి ఉత్సాహంతో ఉండడం, అలాగే శుద్ధీకరణ వ్యవస్థ బాగా పనిచేస్తూ ఉండటం అనేవి చాలా ముఖ్యం. మీరు కళ్ళు మూసుకుని కూడా అప్రమత్తంగా ఉండాలి అంటే, ఎందుకంటే ధ్యానం చేసేవారికి అతిపెద్ద శత్రువు నిద్ర. కాదా? ఎవరో ఇలా అంటున్నారు, లేదు సద్గురు సెల్ ఫోన్. ధ్యానం చేయాలనుంది, కానీ అది వేరే సమస్య. కానీ ఎక్కువసేపు ధ్యానం చేయాలనుకునే వారికి తమ వ్యవస్థలో అతిపెద్ద శత్రువు నిద్ర. మీ కళ్ళను మూసి ఉంచి ఉత్సాహంగా ఇంకా మెలకువగా ఉండాలి అంటే అందుకు ఎంతో ముఖ్యమైన విషయం మీ శోషరస వ్యవస్థ పనిచేస్తూ ఉండాలి. శరీరంలో తగినంత శుద్ధీకరణ జరుగుతూ ఉండాలి. అందుకే మీ మార్నింగ్ సాధన ఎంతో ముఖ్యం. ముఖ్యంగా మీరు కనుక హఠయోగ, సూర్యక్రియ, శక్తి చలన క్రియ చేస్తున్నట్లయితే మీ శోషరస వ్యవస్థ చురుగ్గా ఉంటుందని తెలుసుకోండి. ఖచ్చితంగా సాధనే ఆ విషయాన్ని చూసుకుంటుంది. మీరు కనుక 45-50 సంవత్సరాలలోపు వారైతే సాధనే సరిపోతుంది, చాలా వరకు అదే చూసుకుంటుంది. కానీ మీరు లేటుగా మొదలుపెట్టి ఉంటే, రిటైర్ అయ్యే వయసులో సాధన మొదలుపెట్టి ఉంటే Then a little more help. అప్పుడు ఇంకొంచెం సాయం అవసరం పడచ్చు. మీరు మరింత నీరు తాగాలి. మీకు దాహం వేసిన దానికన్నా ఇంకొంచెం ఎక్కువ తాగాలి. ఎక్కువ తాగాలి, బహుశా ఒక 20-25% ఎక్కువ. తగినంత నీరు తాగుతున్నాన్ని నాకెలా తెలుస్తుంది అంటే, తెలుసా, మందులు కానీ మరేదైనా కానీ తీసుకోనప్పుడు, మీరు తగినంత నీరు తాగినప్పుడు మీ మూత్రం నీటిలా కనిపిస్తుంది, వేరే ఏ రంగు ఉండదు. మీరు ఏదైనా మందులు తీసుకుంటుంటే తప్ప ఏ రంగు ఉండకూడదు, నీటిలా ఉండాలి.
అదలా లేదంటే దానర్థం మీరు తగినంత నీరు తాగడం లేదని. ఇది చాలా ముఖ్యం, ఇది చాలా ముఖ్యం. శరీరంలోని ద్రవాలు చక్కగా నిర్వహించబడాలి. ఎందుకంటే ఈ ద్రవాలు శరీరం మొత్తం ప్రసరణై శరీరంలోని చెత్తనంతా నిర్మూలించాలి. రోజువారి పనుల కారణంగా శరీరం ఎంతో చెత్తను ఉత్పత్తి చేస్తుంది, ఎన్నో మలినాలు ఏర్పడతాయి, వాటిని సమర్థవంతంగా తీసేయాలి. మీకు కనుక ఆ విధంగా జరగట్లేదంటే నాకు తెలుస్తోంది, కనీసం మీలో కొంతమందికి ఆ విధంగా లేదు. మీరు 35-40 ఏళ్ల లోపు వారైతే అది సరిగ్గా జరగాలి. మీరు కొంచెం ముందర లేచి సాధన చెయ్యాలి అంతే. లేదంటే త్రిఫల అనేది ఒకటి ఉంది, అది 3 పళ్ళ మిశ్రమం. ఇవి ఉష్ణమండల ప్రాంతాల్లో దొరుకుతాయి. వాటిని సరైన పాళ్లల్లో కలిపితే అదే త్రిఫల. కాస్త నీరు లేదా 1 స్పూను పాలతోనూ లేదా తేనెతోనైనా సరే కలిపి తీసుకుంటే మీ వ్యవస్థలో చక్కగా ప్రక్షాళన జరుగుతుంది. అదొక మ్యాజిక్లా పనిచేస్తుంది. నేను అవి తీసుకోను, కానీ వారు ఏం చెప్తున్నారు అంటే ఈ త్రిఫల ఏదైతే ఉందో ఇక్కడ షాప్లో దొరికేది అది చాలా చాలా బాగుందంటున్నారు. బాగుండాలి కూడా, నాకు తెలియదు, కానీ మీరు ప్రయత్నించి చూడాలి. ఎక్కడ దొరికేదైనా సరే త్రిఫల ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది, మీ శోషరస వ్యవస్థను చురుగ్గా ఉంచుతుంది.